ఆదివారం ఎడతెగని వర్షాలతో ఢిల్లీ, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ప్రమాద ఘటనల్లో కనీసం 19 మంది చనిపోయారు. ఢిల్లీలో గురుగ్రామ్తో సహా అనేక ప్రాంతాల్లో రహదారులు, అండర్పాస్ల్లో భారీ ఎత్తున నీరు చేరి వాహనాలు కొట్టుకుపోయాయి. 17 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఉత్తర రైల్వే జోన్ ప్రకటించింది. 40 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ఆదివారం ఉదయానికి 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్లో ఓ జీప్ గంగానదిలో కొట్టుకుపోవడంతో అందులో ఉన్న 3 యాత్రికులు చనిపోయారు. పూంచ్ జిల్లాలో 2 జవాన్లు వరద నీటిలో కొట్టుకుని పోయారు. హిమాచల్లో వందలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. బియాస్ నది ఉగ్రరూపం దాల్చడంతో చండీగఢ్ మనాలి జాతీయ రహదారి కొట్టుకుపోయింది. కోట్గఢ్లో ఓ ఇంటిపై కొండ చర్యలు విరిగిపడగా ఒకే కుటుంబానికి చెందిన 3 దుర్మరణం చెందారు. హర్యానాలో మర్కందా, ఘాగర్, తంగ్రి నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ఒక ఇంటిపై చెట్టు కూలిన ఘటనలో 10 ఏండ్ల చిన్నారి ప్రాణాలను కోల్పోయింది. తెహ్రీ జిల్లా గులార్ వద్ద నదిలో పర్యాటకుల వాహనం బోల్తాపడి ఏపీకి చెందిన రవిరావు గల్లంతయ్యారు.